వాళ్ళకి ఆంధ్ర నుంచి అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయ్యారో వాళ్ళ గురించి సడన్గా మంచి ప్రేమ వచ్చేసింది. ఒకసారి కనుక ఆయనకున్న ప్రేమను మనం చూసుకుంటే ఎందుకు ఈ మధ్య సడన్గా కామెంట్లు చేస్తున్నారంటే, టీఆర్ఎస్ పార్టీకి బేసికల్గా కేసీఆర్ అంటే వాళ్ళ నాన్న కేసీఆర్ గారు కానివ్వండి, లేదంటే వాళ్ళ అక్క కవిత కానివ్వండి, వాళ్ళ మామ హరీష్కి కానీ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్ హరీష్రావు కానివ్వండి, ఇప్పుడు కేటీఆర్ అన్న కూడా ఆయనకి వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే కనుక జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్ర సెటిలర్స్ మీద ప్రేమ గుర్తుకొస్తుంది, లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్ మీద మామూలు ఒక రాష్ట్రం పక్కన రాష్ట్రం ఉన్నది మన నుంచి విడిపోయిందని గుర్తొస్తుంది, లేకపోతే మిగతా సందర్భాలు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళకి పక్కన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ లేకపోతే కనుక ఏదైనా ఇంకా మనం హక్కుల కోసం పోరాటం చేస్తుంటేనేమో పొలిటికల్గా చేస్తున్నారని చెప్పని మన మీద బురద జల్లడం తప్పితే ఇంకా వాళ్ళకి వేరే పెద్దగా చెప్పుకోవడానికి కూడా తెలంగాణ ప్రజలకు ఏముండదు. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ కనుక చూసుకుంటే ఫ్యాక్ట్ ఎఫ్ఏసిటీ అని చెప్పని ఇట్లా ఆంధ్ర మూలాలు ఉన్న విద్యార్థులందరికీ కూడా నేను ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వను అని చెప్పని ఎంత ఆక్షేపించినా పాపం చదువుకున్న ఏమంటారు యువతి యువకులు ఎంతోమంది బాధలు పడుతున్నా కొన్ని వేల మంది లక్షల మంది అపోజ్ చేసినా కూడా వినిపించుకోకుండా ఫ్యాక్ట్ అని చెప్పని కొత్తగా యాక్ట్ తీసుకొని వచ్చాడు. ఫాస్ట్ సారీ ఫ్యాక్ట్ కాదు ఫాస్ట్ ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ అని చెప్పని ఆ తర్వాత కోర్టు మొట్టుగా వేస్తే దాన్ని మంచి కొంచెం పక్కన పెట్టి కదా అందరికీ తెలిసింది. అప్పుడు లేదా అన్న మరి ఆంధ్ర సెటిలర్స్ పైన అంత ప్రేమ మీకు అప్పుడు కనిపించలేదా? ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, దేశ విదేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తా, విదేశాలు కూడా విద్యను ప్రమోట్ చేస్తూ ఉంటే మీరేమో ఆంధ్ర సెటిలర్స్ అని చెప్పని ఒక మాట పెట్టుకొని ఎంతమందికి పుట్టగొట్టారు, అప్పుడు ఎంతమందిని మానసికంగా బాధ పెట్టిరో మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు. ఆ తర్వాతనేమో మళ్ళీ ఇప్పుడు ఒక మహిళా మంత్రి కూడా లేదండి, మరి మీ దాంట్లో ఒక్క మహిళా మంత్రి కూడా మీ క్యాబినెట్లో లేదు కానీ మహిళల గురించి అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పని అంటారు. బతుకమ్మలు ఆడిస్తూ ఉంటారు, బోనాలు ఎత్తిపిస్తూ ఉంటారు కానీ మీకు చట్టసభల్లో ఏమంటే 33.3% ఇవ్వాలని చెప్పని ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అసలు మనం ఎప్పుడు ఎంత చేసారో మరి మీకు తెలియాలి, తెలంగాణలో ఆడవాళ్ళకి తెలియాలి కానీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. మళ్ళీ చూసుకుంటేనేమో స్పెషల్ స్టేటస్ గురించి ఇప్పుడు నిన్ననే కామెంట్లు చేసినావు కదన్నా, మేము చేసినవి రాజకీయ ఏమంటారు మాట ప్రతి మాటనే ఉంటాయి కానీ సీమాంధ్ర ప్రజల మీద కాదు అని చెప్పని అంటే అన్నావు కదా, నువ్వు సీమాంధ్ర ప్రజల మీదనా లేకపోతే కనుక అది నవ్యాంధ్ర ప్రజల మీద మనం పక్కన పెడితే కనుక ఇప్పుడు మీరు కానీ లేకపోతే కనుక కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హరీష్ రావు గారు కానీ ఆయన స్పెషల్ స్టేటస్ ఏపీకి వస్తే మన పరిశ్రమలన్నీ ఏపీకి వెళ్ళిపోతాయి మనం ఇక్కడ గడ్డిపిక్కోవాలన్నట్టుగా మాట్లాడిన అర్థాలు వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఏం ఆంధ్రాలో ప్రజలు కాదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదా, సంవత్సరానికి దగ్గర 30,000 కోట్లని సంపద రెవెన్యూని ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నో కొన్ని ఏమంటారు దశాబ్దాలుగా తమ పుట్టినలాగా అని చెప్పి అనుకొని ఇక్కడ నుంచి కోట్లాది మంది అక్కడికి వచ్చి ఉండి వాళ్ళ వ్యాపారాలు లేదంటే వాళ్ళ ఉద్యోగాలు వెతుక్కుంటా ఈ పక్క రాష్ట్రం ఆ తెలంగాణ ఆంధ్రాన్ని తేడా లేకుండా మొత్తం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత సడన్గా వచ్చేసి ఉద్యమం తీసుకుని వచ్చారు, 1200 మంది బలిదానాలు తీసుకున్నారు కదా, మీరు కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోన్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు అసలు? ఇంతవరకు ఆ 1200 మంది కనీసం లిస్టు దీనికైనా అయినదా, అసలు అవ్వలేదు కదా అన్న, ఏడున్నదా లిస్టు కనీసము? ఇప్పుడు ఇంతమంది మేం కాదు మిగతా ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి కదా, చలో ఇంత 1200 మంది త్యాగఫలం అని చెప్పని మనం బాగా డబ్బు కొట్టుకొని ప్రతి మీటింగ్లో చెప్పినాం కదా, మనంతా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా, ఆ చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిరే నిజంగా బలిదానం చేసిన వాళ్ళకి, ఆ స్టూడెంట్స్ అందరినీ మరి ఎందుకు ఈ రోజున అదే స్టూడెంట్స్ మీకు మళ్ళీ తిరుగుతూ ఎదురు తిరుగుతున్నారు, కనిపిస్తే రాళ్ళు ఇచ్చుకొని కొట్టేటట్టుగా అంత కోపంతో ఎందుకు అయిపోయారు, ఎంత అయిపోయారు వాళ్ళు? ఆ ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి ఇంకా మిగతా స్టూడెంట్స్ అయితేనేమి అందరూ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి పరిశ్రమలు అన్నీ పోయినాయి అని చెప్పి చెప్పారు కదా మీరంటే గడ్డి పిక్కోవాలని చెప్పి అన్నారు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎన్నిసార్లు మీరు అన్యాయం చేస్తూ వచ్చారు, మళ్ళనేమో పక్కనున్న మా ముఖ్యమంత్రినేమో ఆంధ్ర ఏమంటే తెలంగాణ ద్రోహి అని అంటారు. అసలు ఆంధ్ర ద్రోహి ఎవరు? సెటిలర్స్ నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆంధ్ర ద్రోహం చేస్తున్న ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ కాదా? అక్కడ పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి మనం చేస్తున్నప్పుడు లేదంటే అవిశ్వాసం పెట్టినప్పుడు కానీ మరి ఎక్కడ కూర్చున్నారు మీ ఎంపీలు? ఎవరికి సపోర్ట్ చేశారు మీరు? మీరు కాదా? ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ అంటేనేమో మీకు ప్రేమ వస్తుందా? ఏమైనా మాట మాట్లాడితే పొద్దున లేస్తే చాలు పక్కన ఏమంటారు పలానా తెలుగుదేశం పార్టీనో లేకపోతే చంద్రబాబు మీద అంటారు ఒక మీటింగ్లోనేమో అన్న నువ్వే అంటావు, ఒక ఏమంటారు సైబరాబాద్లో ఒక కంపెనీ ఓపెన్ చేసేటప్పుడు అవును ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అందుకనే ఐటీ అయిందని అంటావు, నువ్వు ఐటీ మినిస్టర్వే కదా, మరి ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా కదా నువ్వు,
అండ్ అట్లాంటి మళ్ళీ ఇంకొకసారి ఏమో మళ్ళీ ఒక టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేటప్పటికి ఏం సైబరాబాద్ కట్టిన ఆయనకి అమరావతి కట్టడానికి ఇన్నేళ్ళు పట్టిందని అంటావు. ఇప్పుడు అన్ని మంచిగా అడిగావు కదా అన్న, నీకు బాగా మంచిగా అడిగినావు కదా, హైదరాబాద్ అంత భాగ్యనగరం అంత ఇప్పుడు చెప్పక 30,000 కోట్లు సంవత్సరానికి ఒక హైదరాబాద్ నుంచి ఇన్కమ్ వస్తుంది మిగులు బడ్జెట్లో ఉన్న తర్వాత, బంగారు తెలంగాణ నా మిగులు తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ అని చెప్పారు కదా మీరంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజుకి మొన్న వాన పడితే ఏమైంది హైదరాబాదు, ఒక్క అడుగు తీసి అడుగు తీయనికైంది, డ్రైనేజ్ వ్యవస్థ ఏమైంది, మరి ఇదేనా మీరు 4.5 ఏళ్లలో కట్టిన బంగారు తెలంగాణ ఇదేనా? ఇంకా చాలా చెప్పారు కానీ డల్లాస్ అన్నారు అదన్నారు ఇదన్నారు ఫార్మసిటీని మస్తుగా ఉన్నాయి కానీ చెప్పుకోనికే, అవన్నీ పక్కన పెడితే కనీసం హైదరాబాద్లో డ్రైనేజ్ కూడా చేయకుండా మళ్ళీ పక్కన అదే మా రాష్ట్రపు సేమ్ శాఖ మినిస్టర్ని చూడండి ఎన్ని అవార్డులు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఊకే మాట అనడం కాదు ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ తెచ్చుకొని జనాల మీద చూపిస్తే ఎవరు నమ్ముతారన్న మామూలు ఒక మాట, నీకు నాకు నడుమిత్త మధ్యలో ఒక మాట చెప్పి ఎవరైనా నమ్ముతారా అసలు? ఇప్పుడు మేము ఊరికే రాజకీయం గురించే అన్నాము సీమాంధ్ర ప్రజల్ని కాదని చెప్పని అంటివి, అంటే రాజకీయాల గురించి అంటే ఎంత మాటలంటే అంత మాటలంటారు, ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు ఇస్తారా? ఇక మీకు మనుషుల భావోద్వేగాలు కానీ లేకపోతే కనుక వాళ్ళ కష్టాలు కానీ అవేమి సరిపోవా? ఇప్పుడు శ్రీకాకుళం ప్రజలే చాలామంది 25 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఎన్నో కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు, అలాంటి శ్రీకాకుళం తిట్లీ అని చెప్పని వచ్చేసి మొత్తం ఉన్నది అంతా ఊడ్చుకొని పోయినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా అన్ని ట్వీట్ల మీద బాగా ట్వీట్లు చేస్తుంటావు కదా నువ్వు కూడా, మరి ఒక్క ట్వీట్ అయినా చేసిరా అసలు? కనీసం ఒక సానుభూతి అయినా ఇచ్చారా? అదేమీయలేదు. కానీ తెలంగాణ ప్రజలు కూడా ఏమంటారు అక్కడ చార్ధంలో లేదా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నప్పుడు, మరి ఇదే తెలుగుదేశం పార్టీ అంటే పక్క రాష్ట్రం మరి ఆంధ్ర నాయకుడే కదా తీసుకుని వచ్చింది వాళ్ళందరినీ రక్షించింది, మీరేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటే చంద్రబాబు నాయుడు వద్దన్నాడా? లేకపోతే కేజీ టు పీజీ చదువు ఫ్రీగా ఇస్తాము అని చెప్పంటే చంద్రబాబు నాయుడు వద్దన్నారా? లేకపోతే మహిళా మంత్రిని పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తే లే బాయ్ ఎందుకు ఇస్తున్నా అని చెప్పని మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డుపడ్డారా? లేకపోతే మీరు ఇంటింటికి నల్ల కుళాయి నీళ్ళు అని చెప్పని అన్న తర్వాత 4.5 ఏళ్ళు మంచి మిగులు బడ్జెట్లు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇస్తున్నావు కుళాయి నీళ్ళు ఇయ్యద్దు కదా నువ్వు నల్ల నీళ్ళు అని చెప్పని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారా? ఏమి నువ్వు ఇచ్చిన ఎన్ని హామీలకి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని? ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ విభజన చట్టం ఏదైతే ఉన్నదో తెలంగాణకి రావాల్సిన కూడా రావాలి, తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళంత నా వాళ్ళని చెప్పని ఆయన అనుకుంటుంటే, మీరేమో మీ పార్టీ నాయకుడేమో ఎంతసేపటికి తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని చెప్పని రాజకీయాల కోసం దుబారం అన్న మాటలు అని చెప్పని ఇప్పుడు మీరంటే ప్రజలు నమ్ముతారా? ఒకసారి ఆలోచించుకోవాలి మనము. ఏమి ప్రజలకి మీకు ఈ రోజున ముఖం చెల్లక అంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకో వాటిని నెరవేర్చలేదు కాబట్టి ప్రజలను ఎట్లా ఫేస్ చేయాలో తెలియక అర్థం అవ్వక మీకు ఇప్పుడు కూర్చొని కాంగ్రెస్ కలుస్తుంటే అంత ప్రధాన ప్రతిపక్షం అయిపోయిన మీకు కాంగ్రెస్ అంటే అసలు వాళ్ళ గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా ఎంతసేపటికి ఒక ఆక్సిజన్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కని అంటారు? ఎంత చంద్రబాబు నాయుడు అంటే నిజంగా భయం వేస్తుంది అన్న జరి చెప్పరాదే మరి పాపం, అట్లయినా సంతోషిస్తాం కదా. ఎందుకు మీరు మీ తెలంగాణలో ఉన్న మిమ్మల్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడు మిగతా వాళ్ళు అడిగేటప్పుడు అడిగిన క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పరు కానీ ఒదుగుకులు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇట్లా చేసిన 4.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు పేరు తీస్తే జనాలు ఏడనవుతారు ఏడనమ్ముతారు? అసలు పల్లెటూరులో ఉన్న చిన్న అవ్వ కూడా ఈ రోజున ఉమ్మేస్తుంది లేదంటే బింద పట్టుకుని వెనక వస్తుంది మిమ్మల్ని కొట్ట నీకు ఉరుకు వస్తుంది. ఇంకా కూడా ఆంధ్రోల గురించి ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేసిరంటే అదే పట్టుకుని అదే స్టంట్ పట్టుకుని ఎలక్షన్లోకి వెళ్ళి బంగారు తెలంగాణ తెచ్చుకున్నారు కదా, మరి ఆ తెచ్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయింది? నీకు చేతనైతే కనుక మీకు ఏమిచ్చారో హామీలు ఏమిచ్చారో అవి తీసుకొని పోండి. ఈడ లోటు బడ్జెట్లన్నా కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు మా నాయకుడు ఎంత బాగా చేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. మీరు ఎట్లా డబుల్ బెడ్రూమ్ అన్నారు మిగులు బడ్జెట్ పెట్టుకొని మీరు ఇచ్చిందని లెక్క చెప్తావా? పోనీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలకు చెప్తారా? మేము ఇక్కడ చెప్తాం శంషేర్గా ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎన్ని లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు కూడా అయినాయి మేము చెప్తాం. మరి ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ నీకంటే ఎక్కువ చేసిరు, నువ్వు 10,000 కోట్లు ఇచ్చినావేమో కానీ మేమైతే 12,500 కోట్లు పైనే ఇచ్చినాం. మరి రైతు రుణమాఫీ నువ్వు 20 కోట్లు చేసినావే, మరి మీ ప్రభుత్వం ఏం చేశారు? ఏమి చేయలేదు. ఎంత చేశారు మీరు మిగులు బడ్జెట్ పెట్టుకుని? ఇక్కడ మేము 24,000 కోట్లు రైతులకి రుణమాఫీ చేసినాము, డ్వాక్రా సంఘాలను అక్కడ మహిళా ఏమంటారు పార్కులోనో లేదంటే మహిళా మండలి వాళ్ళకి ఏవోవో చెప్పినావు కదా మహిళల గురించి, మరి ఏమైపోయిందో మహిళలందరిది ఈ రోజున ఒకటైనా నెరవేర్చిర్రా? ఇక నుంచైనా కూడా ఇప్పుడు మీరేదో వచ్చి సానుభూతి పలుకులు పలుకుతాము ఆంధ్ర వాళ్ళ గురించి అని చెప్పని అంటే అవన్నీ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. మీ చాకచక్యము మీ తెలివితేటలు ఎంత బాగున్నదో విస్తరించిన హైదరాబాద్ని మీరు దగ్గర పెట్టుకుని కూడా ఈ రోజున అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని కూడా ఒక